మిత్రులారా, భారతదేశంలో స్త్రీలు నాలుగు రకాలు: పద్మిని, శంఖిని, మైత్రిని అని రకరకాలుగా విడగొట్టారు. విడగొట్టి ఏ స్త్రీతో కలిసి ఉంటే సుఖం ఉంటుందో అనేక రకాలుగా వివరించారు. కానీ ఇది కేవలము పూర్వము పండితులు చేసినటువంటి కపటం ఇది. ఎందుకంటే ప్రతి స్త్రీలో మంచి లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు ప్రతి స్త్రీకి స్త్రీ లక్షణాలన్నీ ఇచ్చేసిండు, ఏం తక్కువ చేయలే. చేయనప్పుడు ఏ స్త్రీ అయినా భర్త మంచిగా ఉంటే పద్మిని జాతి అవుతుంది, భర్త మంచి లేకుంటే శంఖిని అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పురుషులు స్త్రీని పద్మిని అని అనుకోవాలి, లేకుంటే పద్మిని జాతి స్త్రీలనే దృష్టి పెట్టించుకోండి. పద్మిని జాతి అంటే ఏం లేదు, శరీరము ముఖము అందంగా ఉండాలి, వెంట్రుకలు పెద్దగా ఉండాలి, సంసారానికి అడ్జస్ట్ అయితే ఉన్నట్టయితే ఆమెను పద్మిని జాతి అంటారు. ఈ విషయాలు ఒకప్పుడు రకరకాలుగా వివరించారు. అందువలన పురుషులు ఇవే చూసి పెళ్లి చేసుకుంటున్నారు. అందువలన ఈ దేశంలో 70-80% భార్య భర్తలు కొట్లాడుకుంటూ బతుకున్నారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే పురుషుడు డబ్బు సంపాదించాలి, స్త్రీ మగవాడిని సంతోషపెట్టడానికి ఉండాలి. అట్లా స్త్రీ సంతోషపెట్టేటట్టు ఉన్నట్టయితే, మగవాడు డబ్బు తీసుకొచ్చి సంతోషపెట్టయితే ఏ స్త్రీ అయినా పద్మిని జాతి అవుతుంది, ఏ పురుషుడైనా ఆ స్త్రీకి వరమైపోతాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి స్త్రీలు ఇట్లా ఉంటే మంచిగా ఉంటారు, అట్లా ఉంటే మంచిగా ఉంటారు అని అనుకోకుండా, కులాన్ని చూసి మతాన్ని చూసి పెళ్లి చేసుకోకుండా, దేశాలను కూడా చూసి పెళ్లి చేసుకోకుండా, మీకు ఎవరైతే ఇష్టమైతే వాళ్ళతోనే పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత మంచిగా లేకుండే ఇమీడియట్గా డైవర్స్కి పోండి. అంతేగాని మంచిగా లేకుండా పిల్లల కొరకు, సంసారం కొరకు, కులం కొరకు, మతం కొరకు, దేవుని కొరకు, నరకం కొరకు, స్వర్గం కొరకు కలిసి ఉండద్దు. కలిసి ఉంటే భూమి మీదనే నరకం కనబడుతుంది. అందుకొరకు ఈ విషయాన్ని గమనించి సుఖం కొరకు మనం పుట్టినాము, సుఖం పడడం కొరకు మనం బుట్టినాం. ఎందుకంటే జీవితం అనేది ఒక వరం లాంటిది, ఒక గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ భగవంతుడు నాకు ఎందుకు ఇచ్చినంటే ఎంజాయ్ చేయడం కొరకు. ఎంజాయ్ చేయడం అంటే మీ భార్యతోటో, మీ పిల్లలతోటో, స్త్రీలతోటో, పురుషులతోటో ఎంజాయ్ చేయాలి. అసలు ఎంజాయ్ అనే లేకపోతే సుఖమేముంటుంది? అందుకొరకు బీ హ్యాపీ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ దట్ ఈస్ లైఫ్.